మా తను చెప్పినట్టు తనకే కాదు మాలాంటి అందరికి మీలాంటి ఒక అన్నయ్య ఖచ్చితంగా ఉండాలి. ప్లీజ్ సార్ మిమ్మల్ని అన్నయ్య అనే ఛాన్స్ ఒక్కసారి ఇస్తే. లవ్ యూ బ్రో, లవ్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మీలాంటి అన్నయ్య ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆ తప్పు చేసేది అబ్బాయే, అది తప్పు అని చెప్పేది కూడా అబ్బాయే. ఒక అమ్మాయి ఫోన్ పట్టుకుని రూమ్లో ఉంది అంటే అది ఎందు ఏం చేస్తుంది అని పర్సనల్గా చూసే పేరెంట్స్, ఒక అబ్బాయి రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్లో ఏం చేస్తాడని ఎందుకు చూడట్లేరు? దే హ్యావ్ టు ఆల్సో సీ. అప్పుడు మన సమాజం మారుతుంది. అంతేగాని ఇట్లా నరుక్కుంటూ పోతే ఒకరిలాగచ్చు ఇద్దరాగచ్చు, బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ పీపుల్? అదే ఎప్పుడైతే పేరెంట్స్ ఒక అబ్బాయి ఫోన్ తీసుకుని లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు అని చూస్తే కంప్లీట్ సమాజం మారిపోతుంది. దిస్ వీఆర్ థింకింగ్ టు గో అబౌట్. అందరూ అబ్బాయిలు ఉన్న అందరు పేరెంట్స్ చూడండి, అంటే అందరు అబ్బాయిలు తప్పు చేస్తున్నారని నేను అన్నాను, బట్ కొంతమంది ఉంటారు. అది ప్రాబ్లం పేరెంట్స్ ప్రాబ్లం కూడా కాదు, జస్ట్ ఈ యూట్యూబ్లో చూసే వీడియోస్ అవి చూసి పాడైపోతున్నారు. అవి చూడకుండా మనం పేరెంట్స్ ఆపగలిగితే దెన్ దేర్ విల్ బి నో ఇన్సిడెంట్స్ హ్యాపెన్ లైక్ దిస్. ఎప్పుడైనా అమ్మాయిని బయటికి పంపించాలంటే అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి నువ్వు బా ఇలా ఉండాలి అలా ఉండాలి, నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి ఆ డ్రెస్ వేసుకోవాలని చెప్పే తల్లిదండ్రులు, వై దే డోంట్ సజెస్ట్ టు అ బాయ్? దే హ్యావ్ టు ఆల్సో కీప్ రూల్స్ టు ద బాయ్, దెన్ ద అవర్ సొసైటీ విల్ బి కంప్లీట్లీ చేంజ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లేబాయ్ ఇమేజ్ నుంచి అన్నయ్య అయిపోయారు ఒక మూవీతో. కానీ నిన్నటి వరకు లవ్ యూ అనేటో లవ్ యూ అనేటోళ్ళు, ఇప్పుడు అది లవ్ యూ బ్రో యాడ్ చేస్తుంది వాళ్ళది. ఇదే కానీ ఇది ఇంకెక్కువ నచ్చుతుంది, ఫీల్స్ మోర్ రెస్పాన్సిబుల్. మీకేమనిపిస్తుంది మహేష్? అంటే ఫస్ట్ లో చెప్పినట్లే సొసైటీలో మేము ఆర్ఎక్స్ 100 కూడా చాలా కనెక్ట్ అయ్యాము. ఆర్ఎక్స్ 100 నుంచే ఎప్పుడు మిమ్మల్ని కలుద్దామా అని చూసాం. అవును ఓకే, అమ్మాయిలు కూడా తప్పు చేసే వాళ్ళు ఉన్నారు కాదు అని అనము, కానీ అమ్మాయిలు తప్పు చేస్తున్నారు అబ్బాయిలు తప్పు చేస్తున్నారు. ఎవ్రీ వన్ లో చేంజ్ రావాలంటే ఇలాంటి మూవీసే రావాలి. ఎంతసేపు రొమాంటిక్ ఏ కాదు, ఇలాంటివి కూడా ఇంకా